నేను జగన్ గారి పాలన చూస్తున్నారు కదా ఎలా ఉంది మీకు అసలు అబ్బో జగన్ గారి పాలన గురించి చెప్పే పని లేదు ఏది ఇంకా ఆయనకి చెప్పడానికి వీలు లేకుండా ఉంది రోడ్లు అయితే అసలు చెప్పే పని లేదు ఇసుక చెప్పే పని లేదు రాష్ట్రం నలభై కాదు కానీ ఎనభై సంవత్సరాలు వెళ్ళిపోయింది ఇంకా నెక్స్ట్ టర్మ్ అతను వస్తే అడుక్కు తినడానికి కూడా ఉండదు గెలిపించారు కదా సరే ఒక ఛాన్స్ అన్నారు కదా అందుకని ఓటేసి గెలిపించేది తప్పేది ఏముంది తప్పదు కదా ఎవరినైనా ఒకసారి చూడమన్నారు పోయిన చంద్రబాబు గారేమో చేసిన పనులు చెప్పుకోలేదు ఇతనేమో అతను అవినీతి చేశాడు నాకు ఛాన్స్ ఇవ్వండి నేను అవినీతి లేకుండా మంచి పరిపాలన అందిస్తా అన్నాడు జనం నమ్మారు ఓట్లు వేసారు ఎవరికన్నా పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ పథకాలు ఇచ్చి మిగతా అరవై పర్సెంట్ మంది జనం మీద పది పర్సెంట్కి ఇరవై పర్సెంట్ మేపుతారా ఏంది నాకు అర్థం కాదు నేను పనిచేసి కష్టపడి ట్యాక్స్ కడితే ఒత్వాడిని ఒత్తిడి పథకాలు ఇచ్చి మేపు ఇంట్లో పనుకో పెడతారా ఏంది అది కరెక్ట్ కాదు కదా మిగతా అరవై మంది మీద భారం పడుతుందిగా పది పర్సెంట్ వాళ్ళకి ఇప్పుడు నీకు ఆ డెబ్బై అదే మన చంద్రబాబు గారు దిగిపోయిపోయేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎంత ఉందో నూనె పైటు డెబ్బై ఎనభై రూపాయలు ఉన్న పాముల ప్యాకెట్ వీళ్ళ నూట యాభై నూట అరవై రూపాయలకి అమ్ముతుంది ఆ రోజు ఉన్న డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పెట్రోల్ వీళ్ళు నూట పది రూపాయలు అమ్ముతుంది ఎవరన్నా అడుగుతున్నారా ఇస్తున్నారు ఇస్తున్నారు ఎవరు డబ్బులు ఇస్తున్నారు కష్టపడి పనిచేసి పెట్రోల్ మీద డీజిల్ మీద వచ్చిన ఆదాయంతో ఈ ఉత్త జనాన్ని మేపుతున్నారు ఎవరిని ఎవరి కోసం మేపుతున్నారు వాళ్ళని వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ కోసం వాళ్ళ సొంత డబ్బులు ఏమోట్లా ముందు గురించి చెప్పే పని లేదు రోడ్ల గురించి చెప్పే పని లేదు నా నాబొట్టు అడిగాడు అనుకోండి ఇది చూసినా కూడా నన్ను లానెత్తారు ఇది చూసినా నన్ను లానేస్తారు అందుకనే మనం హామీలను నెరవేరుస్తూ ఉంటున్నారు కదా నెరవేరు ఏదో ఆయన నెరవేర్తున్నారంటే అయిపోయింది ఇంకా ఆయన దృష్టిలో నెరవేర్చినట్టే కదా మనం ఏం చెప్పినా ఇప్పుడు మనం చెప్పుకున్నది అంత వృధా అయిపోతుంది కదా నెరవేర్చినట్టే ఇంకా మూడు రాజధానులు అన్నాడు కట్టేశాడు అయిపోయింది మూడు రా మూడు చోట్ల మూడు రాజధానులు కట్టేశాడు ఆయన నెరవేర్చే నెరవేర్చాడు అన్నీ అయిపోయినాయి ఇంకా రాష్ట్రంలో ప్రజలందరూ సస సస్య ఉన్నారు పోలవరం పూర్తి చేశాడు అందరికీ అందరికీ తాగునీరు వస్తున్నాయి సాగునీరు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి అన్ని అన్ని విధాలా బాగుంది జగన్ గారి పరిపాలన బలే ఉంది అసలు చెప్పుకునేది చెప్పుకోవడానికి లేదు మనం తక్కువ మాట్లాడుకుని ఎంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది ఏ రెండో అవకాశం మళ్ళీ కెలవడానికి ఇవ్వాలన్న పాపం ఎందుకంటే ఇవ్వాలి పాపం మళ్ళీ ఇంక ఇంకేముంటది ఇక ఒకసారి ఇచ్చారు అంతా అయిపోయారు ఈ దబ్బిస్తే ఈ బొచ్చా పోలే కూడా ఇప్పు ఇప్పటికి ప్రభుత్వ ఆస్తులు మొత్తం తాకట్ పెట్టారు ఇంకా మళ్ళీ చేంజ్ చేస్తారు నాకు అర్థం కాదు ఆస్తులు సంపాదించాలి కానీ తాకట్టు పెట్టేది ఏంది ఎవరు నాకు తెలియదు అయ్యా మరి ఆస్తులు ప్రజలు ఇచ్చి గవర్నమెంట్కి ఆస్తులు ఉన్నాయి అదే ఆస్తులు మొత్తం అమ్ముకుండా ఇంకేం చేయను ఇంక ఇంకా మళ్ళీ చేంజ్ చేయను అయినా నాకు అర్థం కాదు వైజాగ్లో కలెక్టర్ ఆఫీస్ తాగట్టు పెట్టాడు ఏం చెప్తున్నాడు ఈసారి ఎలక్షన్ నాకు తెలిసి చంద్రబాబు తెలుస్తాడు అనుభవం ఉన్న వ్యక్తి సమర్థుడు నాలుగు కంపెనీలు తీసుకురాగల ఈయన ఏ కంపెనీని తీసుకొచ్చాడన్నా ఈయనకేం అనుభవం ఉంది ఆ ఉన్న కంపెనీలు అన్నీ వెళ్ళిపోయినాయి నిన్న గల్లా కూడా నాలుగు వేల కోట్లు పెట్టి తెలంగాణలో పెట్టుబడి పెట్టి పెడుతున్నాడు ఇక్కడ అసలు ఏముంది డైర్లు కనీసం టైర్ల కంపెనీ జాకీ కంపెనీని కూడా పంపించాడు వాళ్ళ బెదిరి అయ్యేళ్ళ బెదిరి ఎప్పుడు బెదిరించి బతకటమేనా దీని గురించి ఈ గవర్నమెంట్ గురించి తక్కువ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే అన్న సరే అన్న మరి నేడు రాష్ట్రంలో జగన్ గారు వచ్చిన తర్వాత అందరికి న్యాయం అని అంటున్నారు సామాజిక న్యాయం నిన్న చూసుకుంటే బీసీ మహాసభ కూడా పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో బీసీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇస్త్రీ పెట్టిలాగా కుట్టుమిషన్ లాగా మానిసల్లాగా చూసారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు మేము వచ్చిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా బద్దంగా పదవులు ఇచ్చాం డెబ్బై శాతం రిజర్వేషన్ కల్పించామని అంటున్నారు ఏం చెప్తారు అట్లా ఇప్పుడు మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే జగన్ గారు పదవిలోకి రాకముందు ఏం చెప్పారు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు ఒక్కే ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు ఇచ్చారు జనం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఏం చేశారు ఎవరికి ఏం చేశారు ఆయన అక్కడ సభలు పెట్టి గర్జనలు పెట్టి ఏమి ఎన్ని మాటలు చెప్పినా ఇక్కడ జనం ఎవడో నమ్మేవాళ్ళు లేరు ఆయన చెప్పినవన్నీ వస్తే జనం బాగానే నమ్ముతారు ఆయన చెప్పినవన్నీ ఎక్కడ ఏమి రావట్లా కాబట్టి అవన్నీ ఆయన మాటలు చెప్పేవన్నీ కూడా ఫస్ట్లో ఏదైతే చెప్పాడో ఇప్పుడు అదే చెప్తున్నాడు ఈ మాయ మాటలో ఇంకా జనాన్ని నమ్మించే విధంగా ఈయన మాట్లాడుతున్నాడు ఇంకా సాగదు ఇక మేము ఒకప్పుడు మోసపోయి ఆయనకి ఓటేసిన వాళ్ళమే మేము కాదంట్లా కాబట్టి ఈసారి మార్పు అనేది రావాలా కంపల్సరిగా రాష్ట్రం బాగా దిగజారిపోయి ఉంది ఉద్యోగాలు లేవు ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటి ఇలాంటి సమస్యలు ఒకటి కాదమ్మా చెప్తే చాలా ఉన్నాయి వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే మనకి ప్రభుత్వం మారాలా దానికి చంద్రబాబు నాయుడు గారే రావాలా వీళ్ళే నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కాబట్టి మూడు వందల ఎనభై గెలవమనండి మా అభ్యంతరం ఉంది గెలిచినప్పుడు కదా గెలిచినప్పుడు చూద్దాం గెలిచి చెప్పమండి ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు వెయ్యి కూడా కొత్తవి లేవండి అన్ని పాత పథకాలే అందరూ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పథకాలే కానీ వాటికి పేర్లు మార్చి పథకాలు ఇస్తున్నారు వాటిలో కూడా ఇప్పుడు అన్నీ పడిపోయినాయి అన్నీ ఒక్కోటిగా ఒక్కోటిగా ఒక బటన్ నొక్కుతాడు ఒక నలుగురికి ఇస్తాడు ఇంకా ఆ తర్వాత ఎవరికి ఉండవు బ్యాంకులో వేసేసారంటాడు బ్యాంకులకు వెళ్తే ఏమి ఉండదు బ్యాంకుల్లో జీరో జీరో అకౌంట్ ఏండి ఈ విధంగా జనాన్ని మోసం చేసి జనాన్ని మళ్ళీ తిప్పుకొని ఆయన ఏదో నేను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తానంటే అది భ్రమ కళ ఆయన మళ్ళీ ఏ స్థాయి నుంచి వచ్చాడో మళ్ళీ ఆ స్థాయి నుంచి మళ్ళీ రావాల్సిందే కానీ ఇప్పుడైతే రాడు అంటే ఇక్కడ అవినీతి రహితంగా పరిపాలన చేయాలనే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాము అవినీతి రహితంగా పరిపాలన చేయడానికి వాలంటీర్లు వాళ్ళకి పని చేస్తున్నారే ఆయనకు పని చేస్తున్నాడే కానీ జనానికి ఎవరికి ఉపయోగపడుతున్నా వాలంటరీలు వాలంటీర్లు ఎందుకండి వాళ్ళకి గా ఏదైనా జాబ్లు ఇవ్వండి జాబులు ఇచ్చి పర్మనెంట్గా నువ్వు ఇచ్చి ఐదు వేల రూపాయలకి వాళ్ళకి ఇచ్చి కట్టుబడి చేస్తున్నావు వాళ్ళని వాళ్ళు పోకుండా దేనికి పనికి రాకుండా చేస్తున్నావు వాళ్ళని చదువుకి పనికి రాకుండా చేసావు ఇటు ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి ఇట వెళ్ళాలంటే ఏదైనా చేసుకోవాలన్నా నా సర్వనాశనం చేసి వాలంటీర్లని నీ పక్కనే పెట్టుకున్నావు వాళ్ళని నీ పక్కనే పెట్టుకొని నువ్వేం చెప్తే అది వాళ్ళు చేస్తున్నారే తప్ప వాలంటీర్లు కూడా ఈసారి ఆయనకి ఓటు కాదు కదా ఏది చేయరండి వాలంటీర్లు కూడా ఎలా అనిపిస్తుంది అధికారంలో రాగానే అన్నా మేము తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది అసలు ఎవరు అధికారంలోకి రాగానే అన్నా క్యాడున్నాయి అన్నా క్యాంటీన్లు నిర్ణయం ఎక్కడున్నాయి అన్న క్యాంటీన్లు నిర్ణయం ఏది తీసుకున్నాడు అమలేది ఆయన చెప్పాడు అన్నా క్యాంటీన్లు అని అమలేది ఒక అన్నా క్యాంటీన్ చూపించండి మీరు చూపించండి మీరు మొత్తం తిరుగుతూ ఉంటారు కదా పోనీ మీరు చూపించండి ఒక అన్నా క్యాంటీన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు అన్నా క్యాంటీను ప్రజలందరికీ మరి ఆయన ఏం పదవిలో లేడు మరి ఎవరికి వేయాల ఇప్పుడు ఓటు మనం దీన్ని బట్టి ఆయన నేను అన్ని చేస్తానని వచ్చి ఏం చేయకుండా కూర్చున్న ఆయనకి ఓటు వేయాలా ఒకప్పుడు అన్నీ చేసి మనకి అన్నీ అన్నీ కూడా మనకి ఇది ఇచ్చి వనరులు సమకూర్చి అన్ని చేసి ఈయనకి ఇచ్చేళ్తే ఈయన మొత్తం సహా చేసి కూర్చున్నాడు కొండలు జరిగిపోతున్నాయి గనులు జరిగిపోతున్నాయి ఎక్కడా ఏమీ లేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం బోడుగుండైపోతుంది ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తారని చెప్పి అధికార పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు ఒకవేళ కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందంటారు కలిసి పోటీ చేస్తే బాగానే ఉంటుందండి కలవకపోయినా కూడా మాకు కావాల్సిన సీట్ల వరకు మాకు వస్తాయి తెలుగుదేశం పార్టీకి కావాల్సిన మెజార్టీ వస్తుంది పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మంచిదే అది అది అంతా వాళ్ళు పెద్దవాళ్ళు చూసుకుంటారు అది మనం చెప్పేది కాదు